దేశ పురోగతికి మార్గదర్శనం చేసే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దళిత ప్రజా సంఘాల సభ్యులు కొనియాడారు. సిద్దిపేట జిల్లా గెజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఢిల్లీలో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనానికి మహనీయులు అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ రచన వల్ల యావత్ ప్రపంచం ఆదర్శంగా నిలిచిందన్నారు. అసమానతలు తొలగి సమానత్వం కోరుకున్న గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవడానికి ఆకాంక్షించాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గౌరవశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ గారు, అలాగే కేటీఆర్ గారు, హరీష్ రావు గారి చొరవతో ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వము ఏకాగ్రీవ తీర్మానం చేసినందుకు తెలంగాణ ప్రజా సంఘాల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి దళితులకు, దళిత బాంధు కానీ మరి ఎన్నో సంక్షేమ పథకాల్లో మరి కేసీఆర్ గారు దళితులను ముందుకు తీసుకుపోతున్న సందర్భంగా మరి ఇప్పుడు ఏదైతే తీర్మానం చేసిరో దానికి మేమందరం హర్షిస్తూ ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.